ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమాడ వీధులలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి దర్శనం. తిరుమల నంబి సన్నిధిలో తిరుమల రాయుడికి విశేష ఆరాధనలు. అభిషేకాలు అర్చనల్లో దేవదేవుని దివ్యానుగ్రహం. స్వాతి నక్షత్ర వేడుకల్లో పునీతులైన భక్తజనం. చిత్తూరు జిల్లా నగరిలో తిరుప్పావై పారాయణం. కరిమాణిక్యుని సేవలో భక్తుల అలుపెరుగని ప్రయాణం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. ఆ మహాభక్తుడి సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలు ముగిసిన తర్వాతి రోజు స్వామివారు స్వయంగా తిరుమల నంబి సన్నిధికి విచ్చేసి హారతులందుకోవడం ఆనవాయితే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు దక్షిణ మాడవీధిలో నెలవైన తిరుమల నంబి సన్నిధికి విచ్చేశారు. అక్కడ విశేష ఆరాధనలు ధూపదీప నివేదనలు స్వీకరించిన స్వామివారు తిరుమల నంబికి శేషవస్త్రాన్ని కానుకగా అందజేశారు. ఆపై ఆలయ మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమలేశుని సేవాభాగ్యం సామాన్య భక్తులందరికీ కల్పించేందుకు టీటీడీ లక్కీ డిప్ విధానంలో సేవా టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి మాసానికి సంబంధించి లక్కీ డిప్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి మాసంలో అందుబాటులో ఉన్న సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులు తమకు కావాల్సిన సేవ కోసం ఒక్కరోజు ముందుగా తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయంలో తమ పేరును లక్కీ డిప్ కోటా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తోమాల మొత్తం 60 టికెట్లు ఉండగా జనవరి 15న 31 టికెట్లు, జనవరి 23న 10 టికెట్లు, జనవరి 30న 3 టికెట్లు, జనవరి 31న 21 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అర్చన విషయానికి వస్తే మొత్తం 38 టికెట్లు ఉండగా జనవరి 15న 26 టికెట్లు, జనవరి 24న 2 టికెట్లు, జనవరి 29న 9 టికెట్లు, జనవరి 31న 1 టికెట్ అందుబాటులో ఉంది. మేల్చాటు వస్త్రం టికెట్లు మొత్తం 4 ఉండగా జనవరి 4న 1, జనవరి 11న 2 టికెట్లు, జనవరి 18న 1 టికెట్ అందుబాటులో ఉండగా ఇక ప్రతి శుక్రవారం జరిగే పూరాభిషేకం టికెట్లు మొత్తం 71 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనవరి 4న 24 టికెట్లు, జనవరి 11న 33 టికెట్లు, జనవరి 18న 4 టికెట్లు, జనవరి 25న 10 టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు అభిషేకాలు ప్రత్యేక అలంకారాల్లో స్వామి అమ్మవార్లను సేవించుకొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీ ప్రహ్లాద సమేత లక్ష్మీ నృసింహస్వామివారిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవర్లకు పసుపు చందనం తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక లక్ష్మీ సమేతంగా అనుగ్రహిస్తున్న నరసింహుడికి భక్తులు మంగళ నీరాజనాలు పలికారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని అహోబిల మఠం శ్రీ బాలగోపాల దేశికాశ్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో స్వాతి నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో నృసింహుడిని ఆగమోక్తంగా అర్చించారు. లక్ష్మీ సమేతంగా దివ్యంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకాన్ని కనులరాగాంచి నరసింహుడిని మనసారా అర్చించి ధన్యులయ్యారు. తలుపులమ్మ తల్లి భక్తజనులను కటాక్షించింది. తమను సదా కాపాడే ఆ చల్లని తల్లి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తలుపులమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకునే తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని ఉత్సవమూర్తికి భక్తులు స్వయంగా అభిషేకాలు చేసి మంగళహారతులు సమర్పించారు. ధనుర్మాసం చలి పులి వదలనంటున్న వేళ అక్కడ తిరుప్పావై మంత్రముగ్ధంగా వినిపిస్తుంటుంది. భక్తిభావం అంతా ఒకే చోట కొలువు తీరినట్టుగా ఉంటుంది ఆ ప్రదేశం. అందరూ ముక్తకంఠంతో పలికే తిరుప్పావై పాసురాలను కరిమాణిక్య స్వామివారు శ్రద్ధగా ఆలపిస్తుంటారు.
తెల్లవారుజాము చీకట్లు కూడా గోదాదేవి పాసురాలతో మెల్లిమెల్లిగా తొలగిపోయి వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆ ప్రదేశమే నగరే. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ఆధ్యాత్మిక ఉద్యమ కేంద్రంగా విలసిల్లుతోంది. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ఆండాల్ భక్త బృందం భక్తి శ్రద్ధలతో తిరుప్పావై పాసురాలను పారాయణం చేస్తున్న వీరందరినీ చిత్తూరు జిల్లా నగరిలోని ఆండాల్ భక్తి బృందంగా పిలుస్తుంటారు. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, నెల రోజుల పాటు వీరంతా నగరిలోని కరిమాణిక్య స్వామివారి ఆలయంలో భక్తి ప్రపత్తులతో తిరుప్పావై పారాయణం చేస్తారు. వీరి నేపథ్యాలు వేరైనా వీరందరినీ భక్తి అనే దారం కలిపింది. ఆ దారాన్ని ఆసరాగా చేసుకొని తిరుప్పావై పారాయణమాలలో వీరంతా పుష్పాలుగా మారారు. తమని తాము ఆండాల్ తల్లికి సమర్పించుకొని తరిస్తున్నారు. సనాతన ధర్మంలో గురుస్థానం ఎంతో విశిష్టమైనది. గురువులేని విద్య ఫలించదంటారు. ఇంతమంది మహిళలు ఒకే చోట చేరడం వెనుక కూడా కృష్ణమూర్తి అనే గురువున్నారు. తిరుమలేశుని ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణాన్ని ఆలకించిన కృష్ణమూర్తి తన స్వస్థలం నగరిలో కూడా తిరుప్పావై పాసుర పారాయణం ఎందుకు చేయకూడదని ఆలోచించారు. ఆనాటి నుంచి ఒక చినుకులా ప్రారంభమైన ఈ కార్యక్రమం నదిలా గలగలా పారుతోంది. దాదాపు 100 మందికి పైగా మహిళలు ఈ తిరుప్పావై పాసుర పారాయణానికి తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా భక్తి ఒక్కటే అర్హతగా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని కరిమాణిక్య స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ధనుర్మాసంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోకి వచ్చిన ఈ ఆలయంలో భక్తులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి తిరుప్పావై పాసుర యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఇంతమంది భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులకు చక్కని సౌకర్యాలు కల్పిస్తోంది. తెల్లవారుజామున మంచు నుంచి రక్షణ కల్పించడానికి టీటీడీ పందిరి వేసింది. అలాగే ప్రసాద పుస్తక వితరణ చేస్తోంది. ఉదయాన్నే తరలివచ్చే భక్తులు ఆలయ ముంగిట క్రమశిక్షణతో కొలువుదీరుతారు. పాసుర పారాయణాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులందరికీ పాసురాలు కంటతా వచ్చేశాయి. దాదాపు 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా కేవలం భక్తితో ఆలయానికి తరలిరావడం, ఈ సత్సంగంలో పాల్గొనడం, ఆ గోదాదేవిని మనస్ఫూర్తిగా అర్చించడం, ఆ తల్లి గురించి పాడుకోవడం, ఆ తల్లి చూపిన దారిలో ప్రయాణించడం, ఇవే ఈ ఆండాల్ భక్తి బృందం సభ్యుల లక్ష్యాలు. సాక్షాత్తు ఆ రంగనాథుడే తన పతిగా భావించి పాసుర రచనతో లోకానికి వెలుగుబాట పరిచిన ఆండాల్ తల్లి సేవలో తరిస్తున్న వీరంతా సాక్షాత్తు దైవస్వరూపులే. తామంతా ఈ పారాయణంలో ఎంతో సంతోషంగా ఉన్నామని పలువురు భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు. మా నగరి దైవస్థానికి చెందిన కరియమాణిక స్వామి గోదాదేవికి మేము దాదాపు 35 ఏళ్ళుగా ఈ గోదావరి ఉత్సవం మేము జరిపిస్తున్నాము. తిరుపావి గురించి మా ఊర్లో అప్పుడు ఎవరికి సరిగా తెలియదు. మా గురుగారు కృష్ణమూర్తి సార్ వచ్చిన తర్వాతనే దాని విలక్షణం ఇచ్చి అందరికీ చెప్పి ఇంతమంది జనాలు వచ్చి మేమందరికి కలుసుకుని ఆడవాళ్ళందరికీ కలుసుకొని చేస్తున్నాము. మా ఊర్లో జరుగుతున్న ఈ తిరుపావికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎన్నేళ్ళైనా జరగాలని కోరుకుంటున్నాము. మేము చదువుతున్న దీనికి నగిరిలో ఉన్న ఈ ఆఫీసర్స్ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు బాగా గుడి మాకు డెవలప్ అయ్యి ఇంత జనాలు వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నగరిలోనూ తిరుప్పావై పారాయణం చేయించడం, భక్తి భావాలను పంచడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని గురువురు కృష్ణమూర్తి తెలిపారు. ఈ తిరుప్పావై ముందు శ్రీరంగంలో ఉన్న ఆ రంగనాథుడికి సుప్రభాత సేవ చేస్తారు. దాన్ని తిరుప్పల్లి ఇచ్చి అంటారు. తమేవ మత్వ పరవాసుదేవం రంగేశయం రాజవదర్హనీయం. ఇది ప్రతిరోజు ఉదయం 5 గంటలకి పెరుమాళ సన్నిధిలో చదవాలి. ఆండాలు పలికినటువంటి పలుకులు మార్గళితంగల్ మది నిరైన నంద్రాలాల్ నిరాడ పోదువీర్ అని చాలా వైభవంగా చేస్తారు. నేను చాలాసార్లు ధనుర్మాసంలో పెరుమాళ సన్నిధిలో ఉన్నాను. దూరంగా విని మురిసిపోయేవాడిని. మన నగిరిలో ఎందుకు చేయకూడదు? మన నగిరిలో కూడా జనాలు ఎందుకు కలపకూడదు? మన ఊర్లో కూడా ఉన్నారు కదా కరిమాణిక స్వామి. పాడుపడిపోయిన ఆలయం,
బాగా కట్టారు దేవస్థానం వాళ్ళు. కట్టిన వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఊరి వాళ్ళకి చెప్తా, ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు, మన ఊరి వాళ్ళని మనం ఉద్ధరించుకోవాలి. అందరం దైవ బిడ్డలం, మనమందరం భగవంతునికి సంబంధించిన వాళ్ళము అని తెలియపరిచేది తిరుప్పావి. ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణంతో తరిస్తున్న ఈ భక్తులందరికీ ఆ గోదా రంగనాథుల కృపా కటాక్షాలు లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొడిగినహళ్ళి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో ఏకాదశి పూజలు, కన్నుల పండుగ జరిగాయి. మార్గశిర మాసం ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ కనకదుర్గమ్మకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే అనంతపురం నగర శివారులోని శంకరమఠంలో శ్రీ శారద అమ్మవారి ప్రాకారోత్సవం జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించాక స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై అమ్మవారిని చక్కగా ఏర్పాటు చేసిన రథంపై ఆశీనులను చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. సౌభాగ్యప్రదాయిని లక్ష్మీదేవిని సామూహిక కుంకుమార్చనలతో నంద్యాల భక్తులు ఘనంగా పూజించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని మద్దిలేటి స్వామివారి ఆలయంలో అపురూపంగా కొలువైన అమ్మవారిని భక్తులు నిత్యార్చనలో కొలిచి తరిస్తుంటారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారి ఎదుట బారులు తీరి సహస్రనామాలతో అమ్మవారిని కుంకుమతో అర్చిస్తూ తరించారు. అనంతరం చందన రూపంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న లక్ష్మీదేవికి కర్పూర నీరాజనాలు సమర్పించి ధన్యులయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరులో శ్రీ సీతారామస్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో భక్తులు సామూహిక విష్ణు సహస్రనామాన్ని 18 సార్లు పారాయణ చేశారు. తొలుత శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించాక ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. ఉత్సవమూర్తుల ఎదురుగా ఆసీనులైన భక్తజనం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంతో స్వామివారిని మనసారా అర్చించి తరించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా నాచారాంగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వేలాది మంది భక్తులతో కళకళలాడింది. గుట్టపై వెలసిన ఈ ఆలయం ఎంతో మనోహరంగా ఉంటుంది. స్వామివారి దర్శనంతో సకల శుభాలు వనగూరుతాయనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారిని మనసారా సేవించి తరిస్తుంటారు. అలాగే మంజీరా నది 7 పాయల్లో వెలసిన వనదుర్గాదేవి ఆలయం కూడా భక్తులతో రద్దీగా కనిపించింది. భక్తుల ఇలవేల్పుగా కోరిన కోరికలు ఈడేర్చే తల్లిగా ప్రసిద్ధి పొందిన వనదుర్గాదేవిని భక్తులు దర్శించుకుని తరించారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలు తరించారు. నిలువెత్తు రూపంతో భక్తులను కటాక్షిస్తున్న ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి అర్చక స్వాములు పుష్పమాలలతో అందంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. పుష్పశోభితంగా చిరుమందహాసంతో దర్శనమిస్తున్న స్వామివారిని భక్తులు కన్నులారా దర్శించుకుని మనసారా సేవించారు. విజయనగరం జిల్లా వెంగాపురం శ్రీ కోదండ రామాలయం భక్తుల భజనలతో పులకించింది.
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక అర్చనలు చేశాక పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణలు చేస్తూ సహస్రనామాలను పారాయణం చేశారు. అలాగే విజయనగరం జిల్లా బలిజపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం గోవిందనామస్మరణలతో పులకించింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి పర్వదినాన ప్రాతకాలమే స్వామివారిని అర్చకులు తిరుప్పావై పాసుర పారాయణంతో మేల్కొలిపారు. షోడశోపచారాలను పూర్తి చేశాక విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ అల్లి ఎల్లమ్మ తల్లికి విశేష పూజలు జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే అమ్మవారికి పాలాభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారిని విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని ఎట్టేరి గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం సుబ్రహ్మణ్య అష్టకాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కరీంనగర్లోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిలింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అంజనీసూతుడికి ఫల పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత చందనంతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కమాన్ రోడ్డులోని పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా వేకువజామునే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ఆలయ ఆవరణలో ముత్తైదువులు సామూహిక కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు పసుపు కుంకుమలతో స్వామివారిని అర్చించి తరించారు. తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా ధనుర్మాస శోభతో ప్రకాశించింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు అభిషేకాదులు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్నగర్లోని న్యూగన్ సమీపంలో కొలువైన కామాక్షి సమేత పరమశివుని ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని సకల శుభాలు చేకూర్చాలని వేడుకున్నారు. మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని అమ్మాపూర్లో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామికి ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక మహబూబ్నగర్లో గ్రామదేవతగా కొలువైన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి పూజలు జరిపారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సింహగిరి లక్ష్మీనరసింహ ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఇష్టదైవాన్ని దర్శించుకుని తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. అలాగే మహబూబ్నగర్లో వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ధనుర్మాసం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఈ సందర్భంగా కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసి దళాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విశాఖపట్నం ఎంవిపి కాలనీలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అంజనీసూతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖపట్నం పెదవాల్తేరులోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు జరిపారు. అర్చకులు స్వామివారిని తులసి దళాలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భాగ్యనగరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. వివిధ దేవాలయాలలో అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయాలకు తరలివచ్చి తమ ఇష్టదైవాలకు అర్చనలు జరుపుకుని తమ కోరికలు వీరేర్చాలని ప్రార్థించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరంలోని మింట్ కాంపౌండ్లో గల శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రాతకాలమే అభిషేకానంతరం విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో ధ్యానముద్రలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్టుకు అర్చక స్వాములు సింధూరం, తమలపాకులు, కాషాయ వస్త్రాలు, గజపూలమాలలతో అలంకరించారు. తదుపరి అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించారు. శ్రీశక్తి సమేతుడై కొలువైన గణపతి మూల విరాట్టుకు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేశారు. సహస్రనామార్చనలు చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని పరమశివునికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్చక స్వాములు మూల విరాట్టుకు ప్రత్యేక అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వార్ల మూల విరాట్టుకు స్వర్ణాభరణాలు, పరిమళ భరత గజమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కోటిలోని హనుమాన్ ఆలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో రాతిలో కొలువైన ఆంజనేయ స్వామికి సింధూరం, తమలపాకులు, పూలమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. మందిరమంతా పూలు ఫలాలతో అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పవనసుతిని దర్శించుకుని సేవించుకున్నారు. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దివ్యాయుధాలతో, స్వర్ణాభరణాలతో, పూలమాలలు, కిరీటం, త్రిశూలం ధరించి దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నాగాభరణాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలరారుతున్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి అర్చక స్వాములు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామికి విశేష అలంకరణ గావించి సహస్రనామార్చనలు చేశారు. వేలాది మంది భక్తులు తిరుమలేశుని భక్తి ప్రపత్రులతో దర్శించి తరించారు. తిరుపతికి సమీపంలోని అక్షయక్షేత్రం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సేవాభావంతో ప్రత్యేక ప్రతిభ కలిగిన చిన్నారులను అక్కున చేర్చుకునే ఈ స్వచ్ఛంద సంస్థ స్వామివారి ఆశీస్సులతో చిన్నారులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ సంస్థ ఆవరణలోని శ్రీవారి విగ్రహానికి పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, రామస్వామి దంపతులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన విఠల్దాస్ మహారాజ్ బృందం నామ సంకీర్తన శ్రీవారి భక్తులను ఎంతగానో అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.